ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యు. ఈరోజు టైటిల్ ఏమంటున్నాడు, శాపమును మన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఏమను ఎలాగున్నాము అంటే శాపములో ఉన్నాము. దేవుని వాక్యం తెలియ చేస్తూ ఉంది. ముందుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనము కొంచెం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. రండి, నెహెమ్యా గ్రంథము 13:2 నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చునని రాయబడినట్టు కనపడేను. అంటే ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఏ శాపములో నువ్వు బంధించబడ్డావు, ఏ శాపము నిన్ను నన్ను వెంటాడుతుంది అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యూట్యూబ్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది చిన్నోళ్ళు, పెద్దలు, ఆడోళ్ళు, మగోళ్ళు కూడా వారిని వేధిస్తుంది, వారిని వెంటాడుతుంది, వారిని కృంగదీస్తుంది, వారు కుమిలిపోతున్నారు. ఏంటి అంటే శాపం. ఏంటి ఏ రకమైన శాపం నిన్ను వెంటాడుతుంది? చూడండి, రకరకాల శాపం మనుషులను వెంటాడుతుంది. ఒక బానిసత్వం, బానిసత్వం అంటే శ్రమ, బానిసత్వం అనే శాపములో ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులు. ఎంతకాలము అంటే 430 సంవత్సరములు వీరు శాపములో ఉన్నారు, బానిసత్వం అనే శాపం. దేవుని బిడ్డలారా, కనుక ఈ శాపము నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మోషేను ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నారు దేవుడు. కనుక మోషే ద్వారా వారు శాపమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడికి ఒక్కడికే సాధ్యం. వారు 430 సంవత్సరాలు ఆగకుండా దేవుడికి మార్పెట్టినప్పుడు వారు శాపమును ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. నీవు నేను కూడా ఎడతెగక ఏక మనసుతో మొరపెట్టినప్పుడు నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గ్రహించారా? ప్రభువారు నీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ మాటను ధ్యానించుకోండి. ఈ మాటను గ్రహించగలిగిన వారని మనం చూసుకుంటున్నాను. మనం మొరుపెడితే నేను అనుకుంటున్న బానిసత్వము, ఎంతకాలం ఈ బానిసత్వం అని కురుక్కుపోతున్నావేమో, ఎంతకాలం ఈ బానిసత్వం అనే బానిసత్వములు బంధించబడాలని నిరాశ చెందుతున్నావేమో, నిరాశ చెందుతున్న నీవు, కుమిలిపోతున్న నీవు, కురుగుపోతున్న నీవు, నువ్వు మరపెడితే ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు నీ పక్షాన నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో నీకున్న శాపమును తొలగించి ఆ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానని మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. రెండో మాట నీకు మీతో పంచుకోవాలని ఆశ. వ్యాధి అనేది ఒక శాపం. తరతరాలుగా ఈ వ్యాధి వస్తుంది ఆయన అంటూ ఉంటాడు కదండి. నిగ్మకాండములో మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. అంటే వ్యాధి అనే శాపంతో ఉన్నావు. డాక్టర్లు కానీ, మందులు కానీ, నయం కాలేని ఈ శాపాన్ని అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కాదు. ఎక్కడైనా ఇదొక శాపం. ఆ శాపం, ఏ వ్యాధి అయినా శాపమైనా కానీ దేవుడు అద్భుతమైన చేయగలిగిన దేవుడు ఆయన. పుట్టినది మొదలుకొని కుంటాడు, ఆడికి ఒక శాపం. ప్రార్థన, పేతురు, యోహానులు, అపొస్తల కార్యాలు 3 అతని కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత కలగలేదా? ఆ శాపము నుంచి విడిపించలేదా? కనుక విశ్వాస సహితమైన ప్రార్థన. యాకోబు రాసిన పత్రిక 5:2 ఆ రోగిని స్వస్థపరచును. శాపము నుంచి విడిపించేది ప్రార్థన. వ్యాధనే శాపం. ఏ వ్యాధితో నువ్వు కురుగిపోతున్నావు, ఏ వ్యాధితో కుషించిపోతున్నావు, ఏ వ్యాధితో కుమిలిపోతున్నావు, ఈరోజే నీకు విడుదల కాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సుట్టిగా మాట్లాడుతున్నాడు. వ్యాధితో ఉన్న నీకు అది వ్యాధి నుండి ఆయన స్వస్థత ఇచ్చి నీకు ఆరోగ్యం కలిగజేసి అది నీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. మరో మాటని పంచుకోవటానికి నేను ఇష్టపడి ఆశపడుతూ ఉన్నాను. రండి, అశాంతి అనే శాపం. నెమ్మది లేదు, కుమిలిపోతున్నారు, కురుగ్గిపోతున్నారు. అశాంతి, తింటాక తిండుంది, కట్టుకుంటాక పట్టుంది, ఉండడానికి ఇల్లుంది కానీ కుటుంబం నిండా అశాంతి ఆందోళనతో ఉన్నారు.
అయ్యా ఎంతకాలం ఈ అయ్యా శాంతి, ఎంతకాలం ఈ శాపం, నెమ్మది లేకపోవటం. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి శాపములను కురుగిపోతూ కుషించిపోతున్న వారు ఉన్నారు. అశాంతి ఎందుకంట? సిగిరింపు లేదు, ఫలింపు లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, అశాంతి, ఆందోళన, ఆందోళన, అశాంతి అనే శాపం. ఎవరు అనుభవిస్తున్నారు అంటే అన్న అనుభవిస్తుంది. అశాంతిని శాపములో ఉంది, అశాంతిని శాపములు నుండి దేవుడు అన్నను అశ్రుతకరంగా మార్చలేదు. దేవుడికి మాత్రమే ఆమె బహు దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు అశాంతి అని తొలగించి ఆమెకి ఏమేమి గ్రహించాడు అంటే శాంతినిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ఆయా శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానని మాటిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీ కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి పక్షాన్ని మీరు ఉండండి. హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి. ప్రపంచ దేశాల నెమ్మది శాంతినిమ్మని. ఇజ్రాయెల్ దేశాన్ని, ఎరుషలేమును దాచి కాపాడండి. నీ కనుదృష్టి ఎరుషలేము మీద ఉంచండి. ఎరుషలేము దీవించండి, ఎరుషలేము కాపాడండి. భారతదేశం మీ సొంతం కావాలని ఈసారి నామంలో ప్రార్థించేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇంకా పాస్టర్ జోసెఫ్ పెట్టలే మరి అమ్మ బాబు, లైక్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కావాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.